वज्रवत गारू अदिगो आविडे आ मैडम गार की ये मेडिकल रिपोर्ट्स इव्वमनी मा अक्क चेप्पि पंपिंचिंदंडि मेडिकल रिपोर्ट्स आ एवरिकी वज्रवती मैडम गार की एदि लाइव आहा वज्रवती मैडम गार की इव्वमनी मा अक्क चेप्पिंदि मैडम నేను ఆవిడికి ఇస్తాను మేడం మేడం ఇక్కడే ఉన్నారుగా నేను తీసుకుంటాను ఇలా ఇవ్వు ఈ రిపోర్ట్స్ నా కదా ఇమ్మని చెప్పారు సో నేను ఓపెన్ చేయడమే పద్ధతి ఇంతకి ఆ రిపోర్ట్స్ ఎవర్వి ఇవా కివి నా పర్సనల్ యాండి ఈ రిపోర్ట్స్ ని తీసుకెళ్లి జాగృతగా పెట్టండి మేడం మీతో మాట్లాడాలంటున్న అందుకే తీసుకొచ్చా కూర్చోమ్మా నువ్వు చెప్పినట్టే పోలీసులకు ఇన్ఫామ్ చేశాం కాసేపట్లో వస్తారు డాక్టర్ అమ్మా నన్ను ఎవరు చేర్పించినారు ఎవరో నాకు తెలియదమ్మా ఆయన పేరు జగదీష్ అంట నువ్వు రోడ్డు మీద పడిపోయి కనిపిస్తే తీసుకొచ్చి జాయిన్ చేశారు అట్నా ఆయన ఇప్పుడు యాడుండారు ఇక్కడ లేరమ్మా బిల్ కట్టేసి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళేటప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చేసి వెళ్ళారు అట్నా అయితే డాక్టర్ అమ్మా ఒత్తూరి ఆయనకి ఫోన్ చేస్తారా నన్ను కాపాడినందుకు కృతజ్ఞత చెప్పుకుంటాను సరే ఇంకా ఇక్కడ ఎందుకు రూపా అదేంటి నాన్న ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉంటారు ఇన్ని రోజులు ఇక్కడ ఆకర్షకి గవర్నమెంట్ జాబ్ ఉంది ఆ తర్వాత వాడికి ప్రేమ వ్యవహారం నడిచింది నీ స్టడీస్ కూడా 2 మంత్స్ లో అయిపోతాయి కదా ఆ తర్వాత ఇంకేముందమ్మా హలో ఆ డాక్టర్ గారు చెప్పండి మీరు హాస్పిటల్ లో జాయిన్ చేసిన అమ్మాయికి స్పృహ వచ్చింది వావ్ అవిషి నౌ తను బానే ఉండండి మీతో ఒకసారి మాట్లాడతాను అంటుంది యా ష్యూర్ ఇవ్వండి ఇదిగో అమ్మా మాట్లాడు హలో సారు ఏమా ఇప్పుడు ఎలా ఉన్నావు సారు మీరెవరో నాకు తెలియల మీ మొగం ఎట్టుంటాదో నేను చూడల కానీ మీ కాళ్ళకి దండం పెట్టుకోవాలనిపిస్తా ఉండది అయ్యయ్యో అవేం మాటలమ్మా నువ్వు నా కాళ్ళకి ఎందుకు దండం పెడతావు ఓ రోడ్డు మీద ఆడబిడ్డ ఒంటరిగా కనపడితే అల్లర్ చేసే దుర్మార్గం పెపంచం నిండా ఉండాది అట్నే ఆ ఆడబిడ్డకి తోడుగా నిలిచే నీలాంటి మంచితనం కూడా మిగిలే ఉండాది అట్టాంటి చెడ్డతనాన్ని తట్టుకునే మనసుకి మంచితనానికి దండం పెట్టుకోవాలనే కోరిక ఉంటుంది కదా సారు అరే భలే ధర్మమ్మ అలాంటివేవీ వద్దు కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అసలు ఏం జరిగింది నేను మా అమ్మ రోడ్ లో వస్తా ఉండాము మా అమ్మ మంచి నీళ్ళు తెచ్చేదానికి రోడ్ దాటి అటు పక్కకు పోయినది ఇంతలో ఓ నలుగురు అవతారం బోకొళ్ళు నన్ను కారులోకి లాక్కుని పోయినారు నా అదృష్టం బాగుండి ఆ నుండి బయటపడినా మీ కంటికి కనిపించిన అవునా అయితే నువ్వు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా డాక్టర్ అమ్మ చెప్తా ఉండారు పోలీసులకి చెప్పినారంట వాళ్ళు వస్తా ఉండారంట ఓకే ఓకే జరిగిందంతా పోలీసులకు చెప్పు వాళ్ళే అంతా చూసుకుంటారు అది సారు అది మా అమ్మ యాడుండదో ఎరుకల
నా కోసరం ఎంత ఎత్తుకుతా ఉండాదో. సరే సరే నువ్వు అడవకమ్మా, పోలీసులకు చెప్తావుగా, వాళ్ళే ఆమెను కూడా వెతికి పెడతారు. అట్నే సారు. పోలీసులు వచ్చాక నీకేమన్నా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయించి మాట్లాడించు, నేను వాళ్ళతో చెప్తాను. మీరు చాలా మేలు చేసినారు, మీకు చాలా రుణపడి ఉంటా. ఓకే ఓకే, అలాంటి మాటలు మాట్లాడకో, సరేనా? జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు నాన్న? మేము ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి గాయపడి రోడ్డు మీద పడిపోయి ఉంది. తన్ను చూస్తే జాలేసింది, అందుకే తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం. తనే ఇప్పుడు మాట్లాడుతుంది, చూస్తుంటే తను చాలా మంచమ్మాయిలా అనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరేంటి? పేరా తెలీదురా, మేము హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి ఆ అమ్మాయికి స్పృహ లేదు, అందుకే అడగలేదు. అది నాకు అర్థం కావట్లేదండి. ఆకర్ష్ అమ్మాయి ఫోటో అంటించేస్తుంటే నేను చూశాను. ఏంటమ్మా ఈ ఫోటో ఇక్కడుందేంటి? ఏ ఆకర్ష్, ఈ అమ్మాయి ఫోటో నువ్వెందుకు కలుస్తున్నావు? నాన్నా మీకు చిన్నప్పుడు చూపించలేదు కదా, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయే చిన్ని. ఏంటి ఈ అమ్మాయి చిన్నియా? ఏంటి నాన్నా అంతలా రియాక్ట్ అవుతున్నారు? చిన్నీని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? నేను చెప్పాను కదా రూపా, గాయపడిన ఓ అమ్మాయిని ఎస్కే హాస్పిటల్లో జాయిన్ చేశామని. ఆ అమ్మాయి ఈ అమ్మాయే. బావగుండెని గాయపరిచిన మనిషిని మీరు కాపాడారా నాన్న? అయినా ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళు ఆనందంగా ఉండగలరా? అందుకే ప్రమాదంలో పడినట్టుంది. అయినా మీ మంచితనం వల్ల తను బ్రతికి ఉంది. రూపా ఇంకా ఆపు, అసలు ఆ మనిషి గురించి మన మధ్య ఎందుకు డిస్కషన్? తను ఎలా పోతే మనకెందుకు, ఏమైపోతే మనకెందుకు?
మేడం. చూసావా శ్రద్ధ, చాలా చిన్నవైన ఆ పక్షులు ఎంతో సంతోషంగా హాయిగా ఎగురుతున్నాయో. వాటి మీద ఎన్నో రెట్లు బలవంతుడైన మనిషి మాత్రం వాటంత సంతోషం ఎప్పటికీ పొందలేడు. నిజమే, వాటికి స్వార్థం లేదు, స్వేచ్ఛ ఉంది. కానీ మనిషికి స్వార్థం ఎక్కువ, కోరికలెక్కువ. జీవితం ఏ క్షణంలో పూర్తయిపోతుందో తెలియకపోయినా అన్నీ తెలిసినట్టే వందేళ్ల జీవితానికి ప్రణాళికలేస్తాడు. అందుకని ఎప్పటికీ సంతోషం అనేది పొందలేడు మనిషి. మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదని నేననుకుంటాను. కనీసం బాధైనా సంతోషమైనా అర్థం చేసుకుని పంచుకునే తోడుంటే చాలు అని నా ఉద్దేశం. నువ్వు చెప్పేది కరెక్టే శ్రద్ధ. అలాంటి తోడు నా జీవితంలో ఇప్పుడు చాలా అవసరం. మీరెవరి గురించి చెప్తున్నారో నాకు అర్థమవుతుంది మేడం. తను చిన్ని, నిజమే. ఇప్పుడు నా మనసుకి స్వాంతన దొరికేది నా నేస్తం వల్లేనని నాకిప్పుడు అర్థమైంది. నేనెంతో ఆశపడి ఎదురు చూసిన తోడు నా చేయూత అయ్యి భుజం ఇవ్వాల్సిన వాడు, సొంతవాడో పరాయివాడో తెలియని అయోమయంలో ఉన్న నాకు ఓదార్చే చెయ్యి కావాలి. ఇప్పుడు నాకు అంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఆ చెయ్యి ఖచ్చితంగా చిన్నదే శ్రద్ధ. ఆ చెయ్యి నా కళ్ళు తుడిచేంత దగ్గరగా వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతుందని తెలిసిన ఆ క్షణమే నాకు ఆ విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు తను వెళ్ళిపోయాక నా బాధ ఇంకా ఎక్కువైపోయింది. శ్రద్ధ, దగ్గరైన వాళ్ళని దూరం చేసుకుంటే ఉండే బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. వదిన గారు, ఏంటి వదిన గారు ఇది? చిన్ని గురించే బాధపడుతూ ఇలా ఒంటరితనం కోరుకుంటే మీ బాధ ఎక్కువవుతుందే గాని తగ్గదు కదా. ఏం చేయమంటావు వజ్రావతి? నా బాధని పోగొట్టుకునే ప్రయత్నాలు ఏవీ ఫలించట్లేదు వజ్రావతి. అవును, మీరు పోలీసులకు చెప్పినా వాళ్ళు ఇంకా ఏ ప్రోగ్రెస్ చూపించలేదు. నిజంగా ఆ నిశ్చితార్థం బాగా జరుగుంటే, చిన్ని మీకు కనపడుంటే ఎంత బాగుండేది. అయ్యో, ఆ నిశ్చితార్థం జరుగుతుందని నేను అనుకున్నాను, ఇలా ఆగిపోతుంది అనుకోలేదు. రివర్స్లో మాట్లాడుతుంది. అదే ఆగకుండా ఉంటే మీరెంత ఆనందపడి ఉండేవారో. అవునవును, అక్క ఆనందపడేది, నువ్వు ఏడ్చేదానివి. అదే అదే, ఆనందం ఎక్కువైపోతే ఏడుపు వస్తుంది కదా, అదనమాట ఆనంద బాష్పాలు. కరెక్ట్ కరెక్ట్, అదే అదే అదే. అసలు నాకు చాలా పెద్ద డౌట్ ఉంది వజ్రావతి గారు. ఏంటది? ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా కావాలని ఎవరు ఆపే ప్లాన్ చేశారని? శ్రద్ధ, ఏమిటా మాటలు? శుభకార్యం జరుగుతుంటే ఆపేంత దుర్మార్గం ఎవరికుంటుంది? అదే నేను అదే అడగబోతున్నాను వదిన గారు. నా అనుమానానికి ఒక ఆధారం ఉంది మేడం. ఆధారమా? ఏంటి ఆధారం? ఎలా ఉంటుంది? మేము ఏమండి, ఒక్క నిమిషం ఆగితే శ్రద్ధ చెప్తోంది కదా, ఎందుకలా కంగారు పడతారు?
తన్ని మాట్లాడనివ్వండి. చెప్పు శ్రద్ధ, ఏంటి నీ డౌట్? అదేనండి, ఆకర్ష్కి ఆఖరి క్షణంలో చిన్నిని అనురుత్ ప్రేమించాడన్న నిజం ఎలా తెలిసింది? అప్పటి వరకు ఎంతో హుషారుగున్న ఆకర్ష్ ఒక్క ఫోన్ కాల్ ఎదురాగానే ఒక్కసారిగా కోపంగా అలయిలా మారిపోయాడు. ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చింది? ఆకర్ష్ కి చిన్ని గురించి మ్యాటర్ ఎలా తెలిసింది? అంటే ఫోన్ వచ్చిన విషయం కూడా నీకు తెలుసా? నేనంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు పిఏగా కాదు, పోలీస్ అవ్వాల్సిందనివి. ఏ మూల ఏ కలుగులో ఏ ఎలక దాగుందో బాగా కనిపెట్టేదానివి. శ్రద్ధ, ఆకర్ష్కి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అన్నాక అందరూ ఫోన్ చేసి విషెస్ చెప్తూనే ఉంటారు. అలా అని ఫోన్లో ఎవరో ఏదో చెప్పారని నువ్వెలా అనుకోగలవు? మనకి అసలు అది ఎలా జరిగిందని కాదు, జరిగిందానికి పర్యవసానం ఏంటనేది మనకు కావాలి. అవునవును వదిన గారు, దాని పర్యవసానం చిన్ని మీకు దూరం అయిపోవడం. ఇప్పుడు చిన్నిని పట్టుకోవడమే నా తక్షణ కర్తవ్యం అండి. ఉండండి, నేనిప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేసి విషయం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటాను. హలో మేడం, చెప్పండి. నీకు చిన్ని మిస్ అయిన సంగతి తెలుసు కదా? ఆ తెలుసు మేడం. మరెప్పుడు పట్టుకొస్తున్నావు? సర్చింగ్ జరుగుతుంది మేడం, చాలా త్వరలోనే పట్టుకుంటాం. ఓకే ఓకే, ఒకసారి ఇంటికి రా. ఇప్పుడా మేడం? అవును ఇప్పుడే. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ కేసు మీద బయటకు వెళ్తున్నాను మేడం. నీకు మా పని కంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకా ఉన్నాయన్నమాట. మేడం ఇది డ్యూటీ, డ్యూటీ మీద వెళ్తున్నాను. ఓ, నువ్వు ఈ మధ్య డ్యూటీ చాలా సిన్సియర్ గా చేస్తున్నట్టున్నావే. మేడం మేము ఖాళీగా ఉన్నప్పుడు మీ పని చేసినా డ్యూటీ ఉన్నప్పుడు చేయాలి కదా మరి. ఏంటో అంత ఇంపార్టెంట్ కేసు, ఎవరిదన్నా మినిస్టర్దా? లేదు మేడం, ఇంజూర్ అయిన ఎవరో అమ్మాయిని రోడ్డు మీద వెళ్ళి ఎన్ఆర్ఐ ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచే పోలీస్ కంప్లైంట్ పెట్టింది. సో తప్పనిసరిగా వెళ్ళాలి, లేదంటే ఎన్ఆర్ఐకి రెస్పాండ్ అవ్వలేదని, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదని మినిస్టర్ రేంజ్ నుంచి మాకు ప్రెజర్ వస్తుంది. ఓకే ఓకే, వెళ్ళి ఆ పని ఫినిష్ అయిన తర్వాత ఫోన్ చేయి. అలాగే మేడం. హలో రూప. హాయ్ మేడం, చెప్పండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క బాధ, ఇంకో పక్క సంతోషం. ఏమైంది మేడం? చిన్ని నీ లైఫ్కి శత్రువుగా మారి నీకు దూరమైనందుకు సంతోషం ఓ పక్క, మా వదిన గారికి అదే మనిషితో అనుబంధం ఏర్పడి ఇప్పుడు ఆ మనిషే కావాలి అని ఆవిడలా బాధపడుతూ ఉంటే చూసి నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కావట్లేదు రూపా. మేడం సరే, అదే రూపా, వదిన గారి బాధకి అంతు లేకుండా పోతోంది. ఆవిడ్ని ఎలా ఓదార్చాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రోజు రోజుకి ఆవిడ ఆరోగ్యం పాడైపోతోంది. ఎలాగైనా ఆవిడ అడిగిన మనిషిని తీసుకురావాలని ఉంది, కానీ ఏం చేయను. దానికోసం నేను నీ హెల్పే తీసుకోవాలి. నా హెల్పా? అదే, రజనీని కనుక్కోమని నిన్నేగా అడగాల్సిందే. మేడం యూఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్ మేడం. ఏంటి రూపా, ఏంటి సడన్గా ఏదేదో మాట్లాడుతున్నావు? ఎలాంటి మనిషితోనైనా సంబంధం ఉంచుకోవడం మనిషికి చాలా అవసరం. ఆ అవసరాన్ని మీరు గుర్తించినంతగా ఎవరు గుర్తించలేరు మేడం. మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నంత బాగా ఎగ్జిక్యూట్ ఎవరు చేయలేరు.
ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ ఎ గైడ్ లైక్ యు. రూప, నేను అడుగుతోందేంటి, నువ్వు మాట్లాడుతోందేంటి? నాకు అర్థమైంది మేడం. మీరు మీకు కావాల్సిన మాటని తెలుసుకోవడం కోసం చాలా అందంగా బాధపడుతూ మాట్లాడుతున్నారని. ఈ మాటలకే నేను ఫిదా అయిపోయాను. మీరంతా లైఫ్ ని చూస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అలవాటు అయి ఉంటుంది. ఏంటి రూప? ఏం లేదు మేడం, నాకు మీరు మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది అంతే. సరే, ఒక్కసారి రజనికి ఫోన్ చేసి. అవసరం లేదు మేడం, రజనికి ఫోన్ చేయనక్కర్లేదు. ఏ, ఎందుకని? చిన్ని అక్కడ లేదు కాబట్టి. ఆ విషయం నీకెలా తెలుసు? తెలుసు మేడం, చిన్ని ఎక్కడుందో కూడా తెలుసు. మీరు వెంటనే బయలుదేరి ఎస్కే హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఐసీయూలో చిన్ని ఉంటుంది, దాన్ని తీసుకుని మన గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేయండి. అతను ఎవరో మనిషిని వెతుకుతున్నా అని చెప్తున్నాడుగా, ఆ మనిషి ఎస్కే హాస్పిటల్లో ఉందని చెప్పు. పదండి, మనం హాస్పిటల్కి వెళ్దాం.